ఒక చిన్న ఇష్యూనండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత పెద్ద ఇష్యూ రైతుల ఇష్యూ నడుస్తే దీని గురించి ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడు తన కొడుకు హిమాంశు గురించి ఎక్కడనో హ్యాక్ జరిగిందని ట్విట్టర్ లో ఏదో జరిగిందని ఒక పదం అటెట్ అయితే నా కొడుకు గురించి ఇంత మాట్లాడతారా నా కుటుంబం గురించి ఇంత మాట్లాడతారా అని రాధార్థం చేసి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు రాయించుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర మంత్రి మరి కేంద్ర ప్రభుత్వం ఇంత ఉదారంగా ఈ రాష్ట్ర రైతుల్ని ఆదుకోవడానికి ముందుకొస్తే ఆ విషయం మీద మాత్రం కేటీఆర్ మాట్లాడు అందుకే టిఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర రోజుల దగ్గర కావాలని వీళ్ళతో తప్పులు జరుగుతాయి ఈ తప్పు మీద తప్పు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంత క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పంటలు పండిస్తున్నారు కదా మిగతా రాష్ట్రాలలో కూడా ఈ వరి వడ్డు పండిస్తున్నారు కదా ఏ రాష్ట్రంలో లేని సమస్య ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది మనకన్నా ఎక్కువ పండిస్తున్నటువంటి పక్క ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేదంటే సమస్య అక్కడ వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా అక్కడ మన బీజేపీ ప్రభుత్వం ఉన్న ఎక్కడా లేని సమస్య ఈ రాష్ట్రంలోనే టిఆర్ఎస్ పార్టీ సృష్టిస్తున్నది ప్రజలలో విపరీతంగా వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకత నుంచి ఏ రకంగా తప్పించుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను మిగతా రాజకీయ పార్టీల మీద ఏదైనా నెపమేసి రాజకీయాలు చేయాలని ఆలోచిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ కానీ వారు చేసినటువంటి రాజకీయం వాళ్ళే బలైపోతారు మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ భేషజాలకు పోదు అది ప్రభుత్వమైనా పార్టీ అయినా ఈ దేశ ప్రజల కొరకు దేశం కొరకు పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా రాజకీయాల కొరకు ఎవరిని నష్ట పెట్టే పరిస్థితి రాజకీయ రాజకీయాల కొరకు భారతీయ జనతా పార్టీ చేయది కానీ టిఆర్ఎస్ పార్టీ ఆలోచన ఎప్పుడు కూడా రాజకీయాలకు స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు మాది రాజకీయ పార్టీ మేము రాజకీయం చేస్తాం మాది మఠం కాదు అంటే నువ్వు దేన్ని ఇస్తావు రైతుల శవాల మీద కూడా నువ్వు రాజకీయం చేస్తావు ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా నీ మనసు కరుగుతలేదా ఈ రోజు వరి కుప్పల మీద వరి కళ్ళాల మీద రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్న మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా కొనుగోలు సెంటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఒక సంఖ్య చెప్తారు కానీ వాస్తవ పరిస్థితులలో వాళ్ళు చెప్పినటువంటి సంఖ్యలో ఇరవై ఐదు శాతం కూడా లేదు పేరుకి ఆరు వేల సెంటర్లు ఉన్నాయని చెప్తారు పట్టుమని వెయ్యి సెంటర్లు కూడా పనిచేయలేదు ఈ రకంగా అన్ని విషయాలలో అబద్ధం చెప్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది కానీ వాస్తవాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు తెలిసింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం మెలగాలని సూచిస్తున్నాం